పెళ్ళి పంచిపప్పు ఉంటుంది, రెండు గ్లాసులు రెండు గ్లాసులు ఇంకా రెండు నమస్తే, నా పేరు శ్రీపాద సురేష్ కుమార్ శర్మ. తమిళనాడుపేటలో పిలిచినటువంటి లలితా చంద్రమౌళీశ్వర స్వామి వారికి దేవాలయం ప్రధాన అర్చకుణ్ణి. ఈరోజు ఉదయం ఎప్పట్లాగానే నేను దేవాలయంకి వచ్చేసరికి దేవాలయం తాలూకా తలుపులన్నీ కూడా తెరిచి ఉండడంతో ఇదిగా భయభ్రాంతులనయ్యి అమ్మవారి తాలూకా కిరీటం అవి కూడా చూసేసరికి లోపల గర్భాలయంలో ఉండేటటువంటి బంగారపు వస్తువులు కానీ వెండి వస్తువులు కానీ, అలాగే పక్కనే దేవాలయంలో చంద్రమౌళీశ్వర స్వామి వారి యొక్క నాగాభరణం కానీ ధారాపాత్ర కానీ ఇవన్నీ కూడా కనిపించకుండా పోయాయి. సుమారు 6 కేజీలు వెండి, 4.5 నుంచి 5 తులాల వరకు బంగారం వస్తువులు, ఇంకా చిన్న చిన్న వస్తువులు డబ్బులు కూడా ఇవన్నీ ఎవరో రాత్రి దొండగలు వచ్చి దోచుకున్నట్లుగా అనిపించి వెంటనే మా ధర్మకర్త గారికి నేను ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆయన కూడా వచ్చారు, అలాగే చాలామంది పోలీసులు కూడా వచ్చి దాన్ని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది.